సో ఇప్పుడు టాపిక్ వచ్చి కంట్రోల్ ఫ్లో అండ్ కండిషనల్ స్టేట్మెంట్స్. మనకి జావా స్క్రిప్ట్లో బేసిక్గా మనం ఒక ఏదైనా కండిషన్ రాయాలంటే కొన్ని స్టేట్మెంట్స్ అనేవి అవసరం ఉంటాయి. మనకి ఎప్పుడైతే ఒక ప్రోగ్రామ్ రాసి కొన్ని కండిషన్స్ పెట్టి ఆ కండిషన్స్ సాటిస్ఫై అయితేనే మన ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయ్యేలా మనం కోడ్ రాయొచ్చు. సో దానికోసం మనకి హెల్ప్ అయ్యేవి ఇఫ్ ఎల్స్ ఇఫ్ అండ్ స్విచ్. సో ఇవి కండిషనల్ స్టేట్మెంట్స్. సో ఇప్పుడు మనం ప్రాక్టికల్గా వన్ బై వన్ ఇంప్లిమెంట్ చేసి దాని అవుట్పుట్ అనేది ఎలా వస్తుందో ప్రాక్టికల్గా చూద్దాం. టెక్స్ అనేది ఉంది, అది ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ అనే కండిషన్ మనం రాయాలి అంటే ఇఫ్ అనే కీవర్డ్ వాడి ఇలాగ బ్రాకెట్స్, ఈ బ్రాకెట్స్నే పారాంథసిస్ అంటారు. ఈ బ్రాకెట్స్ లోపలికి మనం కండిషన్ రాయాలి. రాసిన తర్వాత ఒక బ్లాక్ అంటే ఈ కర్లీ బ్రాకెట్స్తో ఒక బ్లాక్ క్రియేట్ చేసి ఈ కర్లీ బ్రాకెట్స్ మధ్యలో మనం స్టేట్మెంట్ రాస్తామన్నమాట. సో టోటల్గా ఇది ఒక సింటెక్స్, ఒక కండిషన్ రాయడానికి మనకి ఉపయోగపడే సింటెక్స్. ఓకే, సో దీన్ని బేస్ చేసుకొని వేరియబుల్స్తో మనం కండిషన్ రాద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ వేర్ అనే కీబోర్డ్తో నేను గేమ్ అనే ఒక వేరియబుల్ క్రియేట్ చేశాను. ఈ వేరియబుల్కి క్రికెట్ అని ఒక వాల్యూ ఇచ్చాను. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంకొక వేరియబుల్ ఫర్ ఎగ్జాంపుల్ లెట్ అని ఇంకొక కీవర్డ్తో క్యాప్టెన్ అని ఇంకొక వేరియబుల్ క్రియేట్ చేసి దీనికి వాల్యూ కింద ధోని అని రాశారు. ఓకే, ఇప్పుడు నేను కండిషన్ రాయాలంటే ఇఫ్ అనే కీవర్డ్కి పారాన్థసిస్ మధ్యలో ఒక కండిషన్, ఆ కండిషన్ ఏంటి, గేమ్ ఈక్వల్ టు క్రికెట్ అనేది ట్రూ అయితే ఈ బ్లాక్ లోపల నేను ఒక స్టేట్మెంట్ ప్రింట్ చేయాలనుకుంటున్నాను. ఆ స్టేట్మెంట్ ఎలా ప్రింట్ చేస్తాం, డాక్యుమెంట్ డాట్ రైట్ ఈ కమాండ్ వాడి నేను ఏం ప్రింట్ చేయాలనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాచ్ కెప్టెన్ ఈజ్ స్పేస్ ఇచ్చి అండ్ కామా ఇచ్చి ఈ వేరియబుల్ ఇక్కడ యూజ్ చేస్తా, క్యాప్టెన్. ఓకే, ఇప్పుడు ఈ కండిషన్ ఒకవేళ ట్రూ అయితే మనకి ఈ స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుతుంది. అది మన అవుట్పుట్లో రిఫ్రెష్ చేస్తే చూడండి ఇక్కడ మ్యాచ్ కెప్టెన్ ఇస్ ధోని అని మనకి రిజల్ట్ వచ్చింది. ఇది ఎప్పుడు ఈ గేమ్ అనేది క్రికెట్కి సమానం అంటే ఈ కండిషన్ ట్రూ అయింది కాబట్టి. ఒకవేళ నేను క్రికెట్ అనే ప్లేస్లో ఈ క్యాపిటల్ సి తీసేసి స్మాల్ సి రాశారు, సేవ్ చేసి అవుట్పుట్కి వెళ్ళి చూస్తే చూడండి అవుట్పుట్లో ఏమీ లేదు. సో ఎందుకు అంటే ఈ కండిషన్ ఫెయిల్ అయింది కాబట్టి. ఓకే, సో అలాగే నెక్స్ట్ లెవెల్లో ఎల్స్ అని చూద్దాం. ఎల్స్ బ్లాక్ క్రియేట్ చేసి ఇక్కడ నేను డాక్యుమెంట్ డాట్ రైట్ కమాండ్ వాడి సారీ రాంగ్ ఆన్సర్ అని రాశారు. ఓకే, ఇది చూడండి ఇప్పుడు అవుట్పుట్కి వెళ్ళి చూస్తే రిఫ్రెష్ చేయండి, సారీ రాంగ్ ఆన్సర్ అని వచ్చింది. ఎందుకు, ఎందుకంటే ఈ గేమ్ అనేది ఈ కండిషన్ ఇక్కడ మనకి సాటిస్ఫై అవ్వలేదు. ఈ ఇఫ్ బ్లాక్లో మనం రాసిన కండిషన్ సాటిస్ఫై అవ్వలేదు కాబట్టి నెక్స్ట్ బ్లాక్కి షిఫ్ట్ అయిందన్నమాట. మన ఇంటర్ప్రిటర్ అనేది నెక్స్ట్ ఎల్స్ బ్లాక్లో చెక్ చేసి ఇక్కడ ఈ స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది ప్రింట్ చేసేసింది. ఓకే, ఇలా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తానంటే మళ్ళీ దీన్ని కరెక్ట్ చేశాను. ఓకే, ఇప్పుడు ఈ కండిషన్ ట్రూ, ఈ ట్రూ అయితే మనకి అవుట్పుట్ అనేది మ్యాచ్ కెప్టెన్ ఇస్ ధోని. సో ఇలా మనం ఈ కండిషన్స్ రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక వేరియబుల్ తీసుకొని ఇక్కడ కాన్స్ట్ టెన్నిస్ ఇస్ ఈక్వల్ టు సానియా అని రాశారు. ఓకే, ఇక్కడ ఈ ఎల్స్ బ్లాక్ తీసేసి ఎల్స్ ఇఫ్ కండిషన్ లోపల టెన్నిస్ ఈక్వల్ టు సానియా అని రాసి బ్లాక్ లోపల డాక్యుమెంట్ డాట్ రైట్ ఇక్కడ కరెక్ట్ అని రాసి. ఓకే, తర్వాత ఇక్కడ చూడండి. ఓకే, ఇది సేవ్ చేసి ఇప్పుడు చూడండి ఇది నేను వాంటెడ్గా ఈ గేమ్ అనేదాన్ని ఫాల్స్ చేస్తాను. గేమ్ ఈజ్ ఈక్వల్ టు క్రికెట్ అని ఉంది కదా, దీన్ని సంథింగ్ అని రాశాను. ఇప్పుడు ఇఫ్ అనే కండిషన్లో ఈ ఇఫ్ అనే కండిషన్ ఫెయిల్ అయింది, ఫాల్స్ అయిందన్నమాట. ఇది ఫాల్స్ అయిన తర్వాత నెక్స్ట్ బ్లాక్ వస్తుంది, ఇక్కడ చెక్ చేస్తుంది, ఇది ట్రూ అయితే ఈ రిజల్ట్ మనకు ప్రింట్ చేస్తుంది. ఓకే,
చూడండి, రిఫ్రెష్ చేస్తే కరెక్ట్ అనే మనకి అవుట్పుట్ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఎల్స్ అని రాసి ఈ ఎల్స్ లోపల ఒక స్టేట్మెంట్ డాక్యుమెంట్ డాట్ రైట్ నథింగ్ ఈజ్ మ్యాచింగ్ అని రాశాను. ఓకే, ఇప్పుడు నేను ఇది కూడా తప్పు చేస్తాను, ఈ సానియా అని కూడా స్పెల్లింగ్ తప్పు రాసి సేవ్ చేశాను. ఇప్పుడు చూడండి, ఇఫ్ కండిషను తప్పే, ఎల్స్ ఇఫ్ కండిషను తప్పే. సో ఈ రెండు తప్పు అయితే ఆటోమేటిక్గా మనకి ఈ స్టేట్మెంట్ ఎల్స్లో ఉన్న స్టేట్మెంట్ ప్రింట్ అయిపోతుంది. ఓకే, సో ఇది రిఫ్రెష్ చేస్తే చూడండి నథింగ్ ఈజ్ మ్యాచింగ్. సో ఈ విధంగా మనం కండిషన్స్ అనేవి అప్లై చేసి అవుట్పుట్ అనేది ఒకటి ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ లెవెల్లో మనం ఆపరేటర్స్ని యూజ్ చేసి కండిషన్స్ ఎలా రాయొచ్చో చూద్దాం. సో దానికోసం ఈ కోడ్ అంతా తీసేసి ఇక్కడ వేర్ అనే కీవర్డ్తో ఎక్స్ అనే వేరియబుల్కి 100 అనే వాల్యూ అసైన్ చేస్తాను. ఓకే, అలాగే వేర్ y is equal to 50 where z is equal to 200 ఇద్దాం. ఓకే, సో ఇలాగ నేను ఒక 3 వేరియబుల్స్ క్రియేట్ చేశాను. ఇప్పుడు మనం కండిషన్ రాయడానికి ఇఫ్ అనే కీవర్డ్తో x is equal to y అండ్ బ్లాక్ లోపల డాక్యుమెంట్ డాట్ రైట్ ఇక్కడ స్టేట్మెంట్ కింద ఎక్స్ ఈస్ ఈక్వల్ టు వై అని రాశాను. ఓకే, అండ్ నెక్స్ట్ ఎల్సిఫ్ తీసుకొని ఈ ఎల్సిఫ్ బ్లాక్లో స్టేట్మెంట్ కింద డాక్యుమెంట్ డాట్ రైట్ ఇక్కడ సారీ నేను కండిషన్ రాయాలి, ఎల్సిఫ్కి కండిషన్ రాయాలి కదా, పెరాన్థసిస్ మధ్యలో ఇక్కడ వై 50 less than z అని రాద్దాం. ఓకే, ఇక్కడ ఏదైనా కలర్ ఇద్దాం, బ్లూ కలర్. ఓకే, తర్వాత ఇంకొక ఎల్సిఫ్ బ్లాక్ తీసుకొని ఇక్కడ కండిషన్ ఏం రాస్తానంటే z ఈజ్ గ్రేటర్ దెన్ x ఈ బ్లాక్ లోపల డాక్యుమెంట్ డాట్ రైట్ ఇక్కడ కలర్ ఎల్లో కలర్ ఇలా ఇచ్చా. ఈ అన్నీ తప్పు అయితే, ఒకవేళ ఈ కండిషన్స్ అన్నీ ఫాల్స్ అయితే మనకి ఎల్స్ ఇది డిఫాల్ట్ స్టేట్మెంట్ డాక్యుమెంట్ డాట్ రైట్ నథింగ్ ఈస్ ఆల్ రాంగ్ అని రాసేద్దాం. ఆల్ రాంగ్ స్టేట్మెంట్స్ అండ్ రాస్తాం. ఓకే, దీని అవుట్పుట్ అనేది ఇప్పుడు సేవ్ చేసి డాక్యుమెంట్లోకి వెళ్ళి రిఫ్రెష్ చేస్తే బ్లూ కలర్ అని వచ్చింది. ఎందుకు వచ్చింది? ఈ వై అనేది జెడ్ కన్నా గ్రేటర్ కాబట్టి, అంటే 50 అనేది జెడ్ కన్నా తక్కువ కాబట్టి వై ఈజ్ లెస్ దెన్ జెడ్. సో ఈ బ్లూ కలర్ అనేది మనకి స్టేట్మెంట్ ప్రింట్ అయ్యింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను వై ఈజ్ గ్రేటర్ దెన్ జెడ్ అని కండిషన్ అప్లై చేస్తే ఇప్పుడు చూడండి మనకి కలర్ ఎల్లో వచ్చింది. ఎందుకు? ఇక్కడ ఈ రెండు ఫాల్స్ అయిపోయి నెక్స్ట్ లెవెల్ బ్లాక్లో మన కండిషన్ వచ్చి జెడ్ అంటే 200 ఈజ్ గ్రేటర్ దెన్ 100 అంటే జెడ్ ఈజ్ గ్రేటర్ దెన్ ఎక్స్ కాబట్టి మనకి ఈ డాక్యుమెంట్ ఈ స్టేట్మెంట్ ప్రింట్ అయ్యింది. ఇప్పుడు దీన్ని కూడా ఫాల్స్ చేస్తాను. అది ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ జెడ్ ఈజ్ లెస్ దెన్ ఎక్స్ అని రాశాను, సేవ్ చేస్తే ఇప్పుడు అవుట్పుట్లో మనకి ఆల్ రాంగ్ స్టేట్మెంట్స్ అని ప్రింట్ అయ్యాయి. ఇవన్నీ తప్పు అయితే లాస్ట్లో మనకి ఈ ఒక డిఫాల్ట్ స్టేట్మెంట్ ప్రింట్ అయిపోతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు వై అని రాశాను కదా, ఇక్కడ నేను నాట్ ఆపరేటర్ అంటే ఎక్స్క్లమేషన్ మార్క్ ఇస్తే ఇప్పుడు ఇదేమవుతుంది, ఎక్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు వై. ఓకే, ఇప్పుడు ఈ స్టేట్మెంట్ ట్రూ అయిపోయింది, ఎక్స్ అనేది 100 వై అనేది 50. సో ఈ కండిషన్ అనేది సాటిస్ఫై అయ్యింది కాబట్టి మనకి ఈ స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది. ఓకే, సో ఎక్స్ ఈక్వల్ టు వై అనేది తీసేసి నేను గ్రీన్ కలర్ అని రాశాను, సేవ్ చేసి అవుట్పుట్లోకి వెళ్ళి రిఫ్రెష్ చేస్తే చూడండి గ్రీన్ కలర్ అని వచ్చింది. సో ఈ విధంగా మనం కంపారిజన్ ఆపరేటర్స్ అప్లై చేసి మనం కండిషన్స్ అనేవి వ్రాయచ్చు.